నమస్తే, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. సంగీత వాయిద్యాలలో తబలాని ఎంచుకొని మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు అనడానికి నిదర్శనం శ్రీమతి పాయల్ కోట్గిర్గర్. మరి తబలా గురించి పాయల్ ఏం చెప్తారు తన మాటల్లోనే విందాం. ఉమెన్స్ డే రోజున తబలాలో రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకున్నారు కదా, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విశ్వ డిజిటల్ తరఫున, వ్యూవర్స్ తరఫున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాష్ట్ర స్థాయిలో మన తెలంగాణలోనే తబలా వాయించే వాళ్ళు ఎవరు లేరు, ఇలా గుర్తించినందుకు చాలా చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇంతకుముందు గవర్నమెంట్స్ ఇంత ఏమి కళాకారుల గురించి అంత శ్రద్ధ తీసుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మన కేసీఆర్ గారు ప్రకటించడంతో, అవార్డు ప్రకటించడంతో చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ. ఓకేనండి. మేడం పాయల్ గారు, అసలు ఈ తబలాలో ఎక్కువగా మగవాళ్ళే మక్కువ చూపిస్తారు, మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటి? అంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదు ఒక మహిళ అనుకుంటే. కాబట్టి అందరు తబలా మగవాళ్ళే వాయిస్తారు కాబట్టి లేడీస్ ఎవరు ఉండరు అనేది కరెక్టే మీరు అనేది కూడా. అయితే ఎందుకంటే ఎవరు వాయించరు కదా, ఏదన్నా ఒకటి మనం స్పెషల్గా ఉండాలి, ఎవరు చేయలేనిది మనం చేసి మన దేశానికి మంచి పేరు తేవాలని చెప్పేసి నేను అట్లా తబలాని ఎంచుకోవడం జరిగింది. అదొకటేనా లేకుంటే కాంపిటీషన్ ఉండదా? ఏ లేదు మేడం, కాంపిటీషన్ అనేది ఏది లేదు. కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది. తబలాలో ఫిమేల్ మేల్ అని కాంపిటీషన్ వేరే వేరే ఉండదు. టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ వాయిస్తే కంపల్సరీ కాంపిటీషన్ అనేది ఈక్వాలిటీయే ఉంటుంది. అట్లా వేరే వేరే అనేది ఏం ఉండదు దీంట్లో. ఓకే, ఈ తబలాలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఎక్కువగా? ఇన్స్పిరేషన్ ఎవరు అంటే తబలాలో ఫస్ట్ నేను జాకిర్ హుసేన్ ఎంత ఒక వరల్డ్ ఫేమస్ ఆయన, అలానే నేను కూడా అంత మంచి పేరు సంపాదించుకోవాలి, మన దేశానికి పేరు తేవాలని చెప్పేసి నేను అట్లా అనుకుంటున్నాను. ఓకే, మీ ఫ్యామిలీ నుంచి మీకు ఎలా ఉంది సపోర్ట్ తబలాలో? మా ఫ్యామిలీ నుంచి 100% సపోర్ట్ ఉంది. మా ఫస్ట్ వచ్చేసి మా తాతయ్య శివరామ్ మాస్టర్ కోడిగిర్కర్, తను ఫస్ట్ తబలా మంచి ఆర్టిస్ట్. దాని తర్వాత మా నాన్న గంగాధర్ కోడిగిర్కర్, ఈయన చాలా మంచి కవ్వాలి ఆర్టిస్ట్. ప్లస్ అన్ని హార్మోనియం కానీ తబలా కానీ ఢోలక్ కానీ అన్నీ ప్లే చేస్తారు. అలాగే మా పెద్దనాన్న శంకర్ కోడిగిర్కర్ దగ్గర కూడా నేను తబలా నేర్చుకున్నాను. దాని తర్వాత మా చిన్నాన్న కృష్ణ కోడిగిర్కర్ గారి దగ్గర సర్టిఫికేట్ కోర్స్ నేను పూర్తి చేసి అక్కడి నుంచి హైదరాబాద్లో ఉస్తాద్ షేక్ దావుద్ ఖాన్ సార్ వాళ్ళ కొడుకు అయినటువంటి ఉస్తాద్ షబ్బీర్ నిసార్ గారి దగ్గర నేను డిప్లొమా కోర్స్ పూర్తి చేశాను. మన హైదరాబాద్ రామకోటి శ్రీ త్యాగరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో ఇప్పుడు ఇంకా నేను నేర్చుకుంటున్నాను. ఇంకా మా శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాలలో తబలా నేను నేర్పిస్తున్నాను. 9 ఇయర్స్ అయింది చేయబట్టి. ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు యాక్చువల్లీ, ఏ ఇయర్ నుంచి చదువుకునే రోజు? నేను 7th క్లాస్ అంటే నాకు 12 ఇయర్స్ ఉన్నాయి. అప్పటి నుంచి నేను తబలా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మా మేనత్త ప్రోత్సాహం కొంచెం ఉంది దీంట్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే తను కూడా నాకు ఎంకరేజ్ చేసింది, సంధ్యా కోడిగిర్కర్ పడాలా, తను నాకు ఎంకరేజ్ చేసింది తను ఫస్ట్ తబలా స్టార్ట్ చేయడానికి. ఓకే, మీ ఫ్యామిలీ నుంచి అయితే బాగుంది. ఆఫ్టర్ మ్యారేజ్లో ఎక్కడి నుంచి ఇబ్బందులు రాలేదు? ఆఫ్టర్ మ్యారేజ్లో కూడా ఏమీ ఇబ్బందులు రాలేదు. దేవుడి సహకారంతో కానీ గురువుల యొక్క ఆశీర్వాదంతో మాకు అత్తగారిలు కూడా అలాగే మంచిగా వాళ్ళు మంచిగా ఎంకరేజ్మెంట్ ఉంది. మా ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు, మా అత్తమ్మ కూడా. అలాగే మా ఆడబిడ్డతో కూడా ఏం ప్రాబ్లం లేదు, తను కూడా నాకు చాలా చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, ఆల్ ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంది. సపోర్ట్. ఓకే ఓకే. అలాగే ఈ ఫీల్డ్లో మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంది మీ చదువుకునే రోజుల్లో, కాలేజ్ డేస్లో? ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు నాకు కాల్ చేసి మేమెంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము నీ ఫ్రెండ్ అవ్వడం వల్ల మాకే గర్వంగా ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే, ఈ తబలాలో మీ అంబిషన్ ఏంటి? అంబిషన్ వచ్చేసి మేడం ఇప్పుడు లేడీస్ కూడా ముందుకు రావాలి మేడం. ఇంకా లేడీస్ ముందుకు వచ్చి ఇంకా తబలా నేర్చుకోవాలి. అసలు తబలా అంటే చాలా శాస్త్రీయంగా ఉంటుంది. అది ఏమనుకుంటారంటే స్టార్టింగ్లో ఒక అంటే 1-2 డేస్ ఆర్ 1-2 మంత్స్లో వచ్చేస్తుంది అని అనుకుంటారు, కానీ అట్లా కాదు. తబలా వచ్చేసి ఫింగర్స్ ఒక 6 మంత్స్ వరకు ఫింగర్సే కూర్చుంటాయి తబలా పైన.
దాని తర్వాత ఒక 4 ఇయర్స్ అనేది మినిమం కోర్సు. అది రోజు సాధన చేయాలి కంపల్సరీ. ఓ రోజు ఒక 4 అవర్స్ కానీ సాధన చేసే వరకు అది తబలా అనేది రాదు, చాలా టఫ్. ఏమేది కొంచెం మనం శ్రద్ధ వహిస్తే కానీ అది వచ్చేస్తుంది. యాక్చువల్లీ దీన్ని ఎవరు ఎంచుకోరు, ఎవరు ఎంచుకుంది, మీరు ఎంచుకొని తబలలో ముందున్నారు. అది నేర్చుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అనిపించిందా, అంటే కష్టంగా ఇప్పుడు ఏదైనా చదువుకునేటప్పుడు టఫ్ ఉంటే దాన్ని మళ్ళీ రిపీట్ రిపీట్ చేస్తాము, దీనిలో తబలలో మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? తబలాలో ఎలా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఫింగర్స్ నొచ్చినాయి, దాని తర్వాత వాయిస్ పోతే అలా ఏమనిపించలేదు. రోజు 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 ఇంట్రెస్ట్ వస్తుంది తప్ప ఇంట్రెస్ట్ అనేది డౌన్ కావడం అనేది ఏది ఉండదు. అయితే చాలా ఇప్పుడు తబలా వాయించకపోతే ఇప్పుడు హ్యాండ్స్ నొస్తాయి ప్రాక్టీస్ చేయకుంటే చేయకపోతే. చదువుతున్నప్పటి నుంచి మీరు 12 ఇయర్స్ నుంచి అన్నారు కదా, మీ స్టడీకి ఏం ప్రాబ్లం అవ్వలేదా? లేదు మేడం, నేను వచ్చేసి మోడర్న్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఇంటర్లో నిర్మల హృదయ కాన్వెంట్లో ఇంటర్ నేను కంప్లీట్ చేశాను. దాని తర్వాత డిగ్రీ డిస్టెన్స్లో చేశాను. దాని తర్వాత నేను మొత్తం స్టడీ మన మ్యూజిక్ వైపు తబలా వైపు దాంట్లోనే కంటిన్యూ చేశాను. ఓకే, అలాగే ఎక్కడెక్కడ పార్టిసిపేషన్ చేశారు మీరు? నేను ఇప్పటి వరకు చాలా ఢిల్లీ, బాంబే, కలకత్తా, పూణే, మద్రాస్, చెన్నై ఇవన్నీ ఇండియా లెవెల్లో, ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఓకే, తబలలో చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, అక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే అదే ఇక లేడీస్ ఎవరు ఉండరు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్. అక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఎక్కడైతే వెళ్తామో అక్కడ ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళు నన్ను చాలా లైక్ చేస్తారు. ఓకే, మీరు ఎవరికైనా శిక్షణ ఇస్తున్నారా ఇప్పుడు? అవును మేడం, ఇప్పుడు జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాల, ప్రభుత్వ నృత్య పాఠశాలలో అక్కడ నేను తబలా అసిస్టెంట్ లెక్చరర్గా చేస్తున్నాను. అక్కడ 4 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, అయితే వస్తున్నారు స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. చాలా చాలా స్టూడెంట్స్ కూడా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది చర్చిలలో కానీ గుళ్ళల్లో కానీ అలాగే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో వాయిస్తున్నారు. వాళ్ళకు కూడా స్టేట్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినాయి. ఓకే, ఈ జనరేషన్లో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేడం. ఈ మధ్య కాలంలోనైతే మ్యూజిక్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది ఉంది, ఎందుకంటే మ్యూజిక్లో ఒక 1 అవర్ కానీ స్పెండ్ చేస్తే ఆ మైండ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయి కొంచెం యాక్టివ్నెస్ అనేది మన బాడీలో కూడా ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మ్యూజిక్ అనేది ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకుంటే కానీ మ్యూజిక్ అనేది అబ్బుతుంది. కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలైనా సరే వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, అట్లా ఏం లేదు దీనికైతే. మీరు ఫస్ట్ అంటే తబలా నేర్చుకున్న తర్వాత ఫస్ట్ అవార్డ్ ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు? ఫస్ట్ తబలా నేర్చుకున్న తర్వాత హైదరాబాద్లోనే నేను అవార్డు తీసుకోవడం జరిగింది. యూత్ ఫెస్టివల్స్, కల్చరల్ ఎఫైర్స్లో నేను స్టేట్ లెవెల్లో అవార్డు తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు హరీష్ రావు గారు అనుకుంటా అవార్డు ఇచ్చారు వారి చేతుల మీదుగా. టోటల్గా ఎన్ని అవార్డు తీసుకున్నారు? టోటల్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లోనైతే కంపల్సరీగా డిస్ట్రిక్ట్లో అవార్డు కూడా తీసుకున్నాను, అలాగే స్టేట్ లెవెల్లో ఒక 2-3 టైమ్స్, అలాగే నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది. ఓకే, మెడల్స్ ఫస్ట్ మెడల్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ మెడల్ వచ్చేసి తబలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 ఇయర్స్కి మెడల్ వచ్చింది. 5 ఇయర్స్? 5 ఇయర్స్. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఇంకా నేను మన తెలంగాణకే కాకుండా మన దేశానికి మంచి పేరు తేవాలి, అలాగే ఇంకా కొందరు స్టూడెంట్స్ని కూడా నేను తయారు చేసి ఇంకా మంచి పేరు తీసుకురావాలని నేను చెప్పుకుంటున్నాను. పాయల్ గారు, అలాగే ఇప్పుడు ఉమెన్స్ డే రోజు మీరు తీసుకున్నారు రాష్ట్ర స్థాయి అవార్డు, ఎలా ఫీల్ అయ్యారు? ఆ రోజైతే అసలు ఫీలింగ్ అనేది అది జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పెద్ద స్టేజ్లో నిజామాబాద్ నుంచి నన్నే ఉత్తమ తబలా కళాకారిణిగా ఎన్నుకున్నందుకు మా కల్చరల్ అఫేర్స్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి చాలా చాలా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. మా డైరెక్టర్ అంటే సాంస్కృతిక శాఖ డైరెక్టర్ చాలా చాలా యాక్టివ్ పర్సన్. ఇలాంటి పర్సన్స్ ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఒక లెవెల్లో ఆయన నన్నే కాకుండా ప్రతి ఒక్క రంగంలో కళాకారులకి ఆయన
చాలా చాలా ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళు చేస్తున్నారు. అలా ఉండాలి డైరెక్టర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పాయల్ గారు, ఈ మెడల్స్ కావచ్చు అవార్డ్స్ తీసుకున్న తర్వాత మీకు ఇంకా ఎక్కడెక్కడ సన్మానాలు జరిగాయి? నిజామాబాద్లోనే అవార్డు వచ్చిందని తెలవడం లేట్ అంతే. కేర్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ సన్మానం చేయడం జరిగింది నాకు, సుధాకర్ గారు. దాని తర్వాత బ్రాహ్మణ సమాజం వాళ్ళు చేశారు. దాని తర్వాత చాలా చాలా మంది, ఇప్పుడు సంస్కార భారతి వాళ్ళు సన్మానం చేశారు. అసలు అవార్డు వచ్చినప్పటి నుంచి అసలు మొబైల్కి కూడా కనీసం ఒక 10 మినిట్స్ కూడా అది రెస్ట్ అనేది లేదు. అందరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వెల్విషర్స్ అందరూ కూడా కాల్ చేసి చాలా చాలా కంగ్రాట్స్ చెప్పిండ్రు. దాని తర్వాత సన్మానాలు కూడా చాలా చాలా అయినాయి. నాకు చాలా చాలా గర్వంగా ఉంది. మన నిజామాబాద్కి మంచి పేరు ఇంకా ఇంకా ఒక లెవెల్లో తీసుకొస్తా అని చెప్పేసి నేను అందరికీ కూడా చెప్తున్నాను. తబలాలోనే కాకుండా ఇంకా రాజకీయాల్లోకి వచ్చి ముందుండి దాన్ని పోటీ చేసి ఎంపీటీసీగా గెలిచారు మీరు, దానిపై ఎలా ఉంది ఫీలింగ్? ఎంపీటీసీ బర్దిపూర్ ఎంపీటీసీ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఎందుకంటే మ్యూజిక్ ఫీల్డే కాకుండా అత్తగారు అక్కడ నుంచి ఎంపీటీసీకి పోటీ చేసి అందులో గెలవడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని నేను గొప్ప చెప్పుకోవడం కాదు. ఎలక్షన్స్లో కానీ క్యాన్వాసింగ్ కానీ చాలా చాలా కష్టపడితే కానీ ఆ ఎంపీటీసీ కూడా రావడం చాలా టఫ్ కాంపిటీషన్ ఉండింది. బర్దిపూర్లో 250 ఓట్స్ మెజార్టీతోని నేను ఎంపీటీసీ గెలవడం జరిగింది. అలాగే చాలామందికి నేను గెలిచినప్పటి నుంచి పెన్షన్స్ కానీ ఏవైనా కానీ నేను హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. చాలా చాలా హ్యాపీ ఉంది ఎంపీటీసీ లైఫ్ కూడా. పాయల్ గారు, సాయి సన్నిధిలో మీరు ప్రతి గురువారం తబలా వాయిస్తూ కనిపిస్తారు కదా, అక్కడ తబలా వాయిస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? ప్రతి గురువారం బాబా యొక్క అనుగ్రహంతోనే నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాబా నేను అడిగిందల్లా ప్రతి ఒక్కటి చేశారు. అలాగే నాకు హారతికి వాయించాలని చాలా చాలా ఇంట్రెస్ట్ మ్యారేజ్ కాకుంటే బిఫోర్ నుంచి. నేను ఎవ్రీ థర్స్డే తబలా వాయిస్తాను 12 o'clock హారతికి కంపల్సరీ. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని డేస్ ఉన్నాయి, న్యూ ఇయర్ కానీ గురు పౌర్ణిమ కానీ దసరా కానీ కంపల్సరీ వాయిస్తాను. చాలా చాలా సెంటిమెంటల్గా అనిపిస్తుంది నాకు. బాబా యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి అన్నట్టు నాకు అనిపిస్తుంది. టెంపుల్లో అంటే ఎలా అనిపిస్తుంది? అక్కడ మీరు వాయిస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. మహిళగా మీరు తబలా వాయించడం అంటే అక్కడ అందరూ వెరైటీగా చూస్తూ ఉంటారు, అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? అలా ఏం లేదు మేడం, నాకు వెరైటీ అంటే అలా ఏం లేదు. చూస్తూ ఉంటారు కానీ కరెక్ట్ వాయిస్తాను కదా, కాబట్టి అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా రాలేదేంటి, ఒకవేళ థర్స్డే మిస్ అయితే కూడా రాలేదేంటి అని అడుగుతారు. లేట్ అయినా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. బయట ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చారు మీరు? బయట స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది బయట అంటే ఫస్ట్ మన నిజామాబాద్ నుంచి నేను స్టార్ట్ చేశాను. నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంగీత సాధన అని చెప్పేసి మాది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. సో దాంట్లో ప్రోగ్రామ్స్ చాలా చాలా అందరికీ స్టూడెంట్స్తో పాటు నేను కూడా తబలా వాయించాను ఫస్ట్ స్టార్టింగ్ అది. దాని తర్వాత చాలా చాలా పర్ఫార్మెన్సెస్ అయినాయి హైదరాబాద్లో కానీ కాంపిటీషన్స్లో కానీ ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్లో. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా నన్ను అకంపానిమెంట్ చేయాలి అని కోరడంతోనే నేను వెళ్ళి ఆ టీటీడీ వాళ్ళతో కూడా నేను వాయిస్తాను తబలా. నేర్చుకుని ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అది వాయించడం అనేది అది ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ వెళ్ళడం అనేది చాలా కష్టం. సో అది నేను స్టార్టింగ్లో తబలా వాయించినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా 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 సాధించాలనే ధైర్యం నాలో వచ్చిందని చెప్పచ్చు. ఓకే, మీరు తబలా నేర్చుకునేటప్పుడు మీకు ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? అంటే మీరు ఇలా వాయిస్తే బాగుంటుంది, అలా వాయిస్తే బాగుంటుంది అని ఇంకెవరైనా చెప్పారా? అలా చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళు చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు మేడం. అట్లా అంటే చెప్తూ ఉంటారు ఇలా వాయించాలి అలా వాయించాలి అని చెప్తూ ఉంటారు. కానీ నేను భజన్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాను. ఎందుకంటే క్లాసికల్ అనేది శాస్త్రీయత అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు భజన్స్లో ఇప్పుడు ఒక్క తబలా నేర్చుకుంటే భజన్స్లో కానీ మూవీ సాంగ్స్లో కానీ ఎటువంటి బేస్డ్ సాంగ్స్లో వాయించవచ్చు. కానీ క్లాసికల్ అనేది చాలా టఫ్ మేడం.
అది ఒక్కరోజు కూడా మనం అసలు ప్రాక్టీస్ చేయకపోతే చాలా చాలా వెనుకబడినట్టు అవుతాం. కాబట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే అది వేరేనే ఉంటుంది. క్లాసికల్ అనేది చాలా బేస్డ్. ఒక్క తబ్లా నేర్చుకుంటే తోలు వాయిద్యాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటికల్లీ వచ్చేస్తాయి. చాలా అనుకుంటారు యూత్ వాళ్ళు, చాలా అనుకుంటారు ప్యాడ్స్ నేర్చుకోవాలి, జాజ్ నేర్చుకోవాలి అని అనుకుంటారు. కానీ తబ్లా మాత్రం బేస్డ్, బేస్ తబ్లా ఒక్కటి నేర్చుకుంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ తోలు వాయిద్యంకి సంబంధించింది ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ మనం నేర్చుకోవచ్చు అని నేను చెప్తున్నాను. ఓకే, మీరు కోచింగ్ తీసుకున్నప్పుడు మీకు ట్రైన్అప్ ఎవరైతే చేశారో అప్పుడున్న ఫీలింగ్, ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? మేడం, నేను మా ఫస్ట్ మా ఫ్యామిలీయే, మా ఫ్యామిలీ మొత్తం మ్యూజిక్ ఫ్యామిలీ కాబట్టి మా చిన్నాన్న, మా అత్తయ్యలు, మా మేనత్త కానీ, మా మేనత్త వాళ్ళ కూతురు చిత్ర కోడిగిరికర్ కానీ, మా చిన్నాన్న భార్య తను. అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నాన్న దగ్గరనే తబ్లా సర్టిఫికేట్ కోర్సు కంప్లీట్ చేశాను. సో అప్పుడు మా చిన్నాన్న రోజు ఒక లెసన్ ఇట్లా ఇంట్లోనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు లెసన్ ఇవ్వడం, వాయించడం, దాన్ని కంప్లీట్ చేయడం, అది చాలా చాలా ప్రాక్టీస్ చేయడం. దాని తర్వాత ఇప్పుడు నేను మా చిన్నాన్న చనిపోయిన తర్వాత అదే ప్లేస్లో నేను జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాల ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో పనిచేస్తున్నాను. వారి ప్లేస్లోనే నేను చేస్తున్నాను. సో మా చిన్నాన్న నాకు నేర్పించిన విద్య ప్లస్ వారు ఎందరో స్టూడెంట్స్కి స్టేట్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినాయి, వాళ్ళ స్టూడెంట్స్కి కూడా, మా చిన్నాన్న స్టూడెంట్స్కి కూడా. ప్రతి ఒక్కరు ఇప్పుడు నిజామాబాద్లో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మా యొక్క విద్య ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకొని వాళ్ళు ఇప్పుడు కళాకారులు అయినారు. ఎంతమంది కళాకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కుటుంబంలోనే శిక్షణ పొందారని నేను చెప్పుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే మా చిన్నాన్న వాళ్ళ స్టూడెంట్స్ని తయారు చేశారు. నేను వాళ్ళ స్టూడెంట్నే కాబట్టి నేను కూడా వాళ్ళ ప్లేస్లో ఉంటూ ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను కదా, అక్కడ ఉంటున్నాను కదా, ఇంకా వాళ్ళ లెక్కనే నేను కూడా ఇంకా స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాను మేడం. మంచి ఒక లెవెల్ అనేది నేర్పిస్తున్నాను. ఓకే, మీకు స్టూడెంట్స్కి కోచింగ్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది అంటే మీరు నేర్చుకున్నారు కదా? అదే మేడం, ఇప్పుడు మా చిన్నాన్న యాక్చువల్లీ నేను పర్ఫార్మర్ అవ్వాలని చాలా చాలా కోరిక. పర్ఫార్మర్ అంటే చాలా చాలా ప్రాక్టీస్ చేయాలి, 8 అవర్స్ వరకు ప్రాక్టీస్ చేయాలి. పర్ఫార్మర్ అనేది నాట్ ఏ జోక్, అది అంత ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్టేజ్కి రావాలి. స్టేజ్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇలాంటి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా కళాకారులకైతే చాలా చాలా దగ్గర తీస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు కళాకారులకి ఇంత వాల్యూ ఉంది అని చెప్తే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా చాలా మన తెలంగాణ ప్రభుత్వం చాలా ఇప్పుడు ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత ప్రాక్టీస్ చేసి స్టేజ్ పర్ఫార్మెన్స్ సక్సెస్ కావాలి, అలాగే ఏదైనా రికార్డింగ్స్లో ఎఫ్ఎం రేడియో రికార్డింగ్స్లో కూడా నేను వాయించడం జరిగింది హైదరాబాద్లో. అక్కడ కూడా అది కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే చాలా అది చాలా ఎంతో కష్టపడితే అది రావడం కుదరదు మేడం. అలాగే ఇంకా చెప్పాలంటే అది సక్సెస్ ప్లస్ మళ్ళీ ప్రోగ్రామ్ సక్సెస్, దాని తర్వాత అవార్డ్స్, ఇలాంటి గవర్నమెంట్ ఉంటే అవార్డ్స్ చాలా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన యొక్క తోటి మీరు అన్నట్టు మన కుటుంబంలో కానీ, మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మన నిజామాబాద్ కానీ, మన తెలంగాణ లెవెల్లో కానీ ప్రతి ఒక్కరు నాకు ఇప్పటివరకు కూడా మైనస్ అనేది లేదు. అందరు కూడా చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి తెలంగాణలో పుట్టడం కూడా నేను నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. విమర్శలు లేవంటారు, అన్ని ప్రశంసలు. విమర్శలు అనేది ఓకే. ఫస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డ్ తీసుకున్నప్పుడు ఏమైనా విమర్శలు వచ్చాయా? ఫస్ట్ నేర్చుకొని తబలా వాయించారు, వాయించగానే మీకు ప్రశంసలు వచ్చాయి, అప్పుడు కూడా విమర్శలు వచ్చాయా? అప్పుడేమీ విమర్శలు రాలేదు మేడం. ఎందుకంటే ఈ కాంపిటీషన్ అనేది మేడం ఇప్పుడు గర్ల్స్కి బాయ్స్కి వేరే వేరే అనేది ఉండదు, టాలెంట్ని బట్టి కాంపిటీషన్ అంతే. కాబట్టి టాలెంట్ మనం ఎంత యూజ్ చేసుకుంటే, ఎంత మనం ప్రూవ్ చేసుకుంటే టాలెంట్ అంత లెవెల్లో మనం వెళ్ళిపోవచ్చు. మేల్ ఫీమేల్ అనేది ఏమీ ఉండదు.
అందుకని ఎవరు కూడా విమర్శ అనేది జరగలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే మనం కూడా మగవాళ్ళతో పాటు సమానంగా మనం చేయడానికి మనం కృషి చేస్తున్నాం కదా. దానివల్ల ఓకే ప్రశంసలు అందుకున్నప్పుడు నువ్వు ఫీలింగ్ ఏంటి ఇప్పుడు చెప్పాలంటే? మేడం సబర్ కఫల్ మీట్ అవుతాయి అన్నట్టు ఇది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత లెవెల్కి వెళ్ళొచ్చు. అలాగే ఎంత మనకి అందరు కూడా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంత కష్టం అనిపిస్తుందో అవార్డు తీసుకున్నప్పుడు కానీ మన సన్మానాలు చేసేటప్పుడు కానీ అంత వాల్యూ దాంది అంత అంటే దాని రిజల్ట్ అక్కడ కనిపిస్తుంది మనకి అవార్డు తీసుకునేటప్పుడు కానీ సన్మానాలు చేసేటప్పుడు. ఇవన్నీ తీసుకున్నప్పుడు మీకు మెమొరబుల్ మర్చిపోని సంఘటన ఇది? మర్చిపోలేని సంఘటన అంటే లలిత కళా తోరణంలో హైదరాబాద్లో వరల్డ్ ఫేమస్ అతను తాజ్ మహల్ డి జాకిర్ హుసేన్ వారు మా ఉస్తాద్ జాకిర్ హుసేన్ వాళ్ళ యొక్క ప్రశంసలు నేను పొందుకున్నాను కాబట్టి ఆయన అన్నారు ఎప్పుడు ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, దీన్ని విడకూడదు అని చెప్పి. సో నేను అదే ఫాలో అవుతున్నాం మేడం ఇప్పటివరకు. అది మాత్రం నాకు జీవితంలో అస్సలు మర్చిపోలేని సంఘటన, క్షణం క్షణం గుర్తుకొస్తూ ఉంటుంది. పాయలు గారు చెప్పండి, ఇంకా రాజకీయాల్లో ఎంపీటీసీ అని కాకుండా ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ ఉందా రాజకీయాల్లో? మేడం ఇప్పుడు చెప్పాలంటే రాజకీయాల్లోనే కాదు అంటే లేడీస్ ఇప్పుడు మహిళలు ఎటువంటి వే దొరికినైనా సరే అట్లా వెళ్ళే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప. ఇప్పుడు మీరు అడిగినట్టు రాజకీయాల్లోనే కాకుండా రాజకీయాల్లో కానీ టీచింగ్ ఫీల్డ్లో కానీ మ్యూజిక్ టీచింగ్లో కానీ దేంట్లోనైనా సరే ముందుకెళ్ళాలి. మనం ధైర్యంతో ముందుకెళ్తే కానీ ఏది ముందుకొస్తే అది చేసుకుంటూ పోవాలి అని చెప్పేసి నా కోరిక. పైల గారు చెప్పండి, ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఇప్పుడు ఇచ్చే యంగ్ జనరేషన్కి అంటే పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కదా కాబట్టి ఇంట్లో టీవీ మొబైల్ చూస్తూ టైం వేస్ట్ చేయకుండా డ్యాన్స్ కానీ ఓకల్ కానీ పెయింటింగ్ కానీ స్కేటింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇట్లా యాక్టివిటీస్ వాళ్ళకి ఇప్పటి నుంచి పేరెంట్స్ కూడా శ్రద్ధ వహించి చాలా శ్రద్ధ వహించి తీసుకుంటే కనుక వాళ్ళ యొక్క మైండ్ కానీ బాడీ కానీ యాక్టివ్గా ఉంటుంది అని నేను చెప్పుకుంటున్నాను. అలాగే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మేడం ఇప్పుడు మ్యూజిక్లో మ్యూజిక్ కానీ డాన్స్ కానీ కీబోర్డ్ కానీ ఇన్స్ట్రుమెంటల్ కానీ ఏవైనా సరే నేర్చుకోవాలి. అలాగే ఇంట్రెస్ట్ కూడా పేరెంట్స్ పెట్టాలి కాబట్టి యూత్ చాలా ముఖ్యంగా చెప్పాలంటే యూత్ సాధించలేనిది ఏది లేదు ముఖ్యంగా. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే సమ్మర్లోనే కాదు ఎప్పుడైనా సరే నేర్చుకుంటూ మన కళలకి మంచి ఒక స్థానాన్ని చేపించాలని నేను చెప్పాను. ఓకే పాయల్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇంకా ఎన్నో అవార్డ్స్ సన్మానాలు మెడల్స్ అలాగే రాజకీయాల్లో కూడా ముందుండాలని విశ్వ డిజిటల్ నుంచి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.